करोना रेंडो दशलो विजृंभించిన వైరస్ వేల మందిని బలి తీసుకుని ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కోవిడ్ కట్టడి పోరులో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు తమ వంతు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ లో దాదాపు ప్రతి అపార్ట్మెంట్ లో వైరస్ వ్యాప్తి కొనసాగింది. చాలా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, పలు కాలనీల సంక్షేమ సంఘాలు బాధితులకు బాస్టుగా నిలిచాయి. కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ లో ఏకంగా 70 మందికి కరోనా సోకగా సంక్షేమ సంఘం ఓ నిర్దిష్ట ప్రణాళికతో వైరస్ ను సమర్థంగా కట్టడి చేసి విజయం సాధించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మలేషియా టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ 35 ఎకరాల విస్తీర్ణంతో 37 బ్లాకులుగా విస్తరించింది. సుమారు 7000 మంది జనాభా నివసిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఒకరితో మొదలై దాదాపు 70 మందికి పాజిటివ్ గా తేలింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన వెల్ఫేర్ అసోసియేషన్ తక్షణం అప్రమత్తమైంది. టౌన్షిప్ నుంచి మహమ్మారి భూతాన్ని తరిమి కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాలనీ వాసులతో చర్చించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి కాలనీ వాసులతో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా కట్టడికి మొదటగా టౌన్షిప్ లో పనిచేసే 117 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ చేయించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని తరచూ పిచికారీ చేయించారు. వైరస్ సోకిన వారికి పోషకాహార సరఫరా బాధ్యతను అసోసియేషన్ తీసుకుంది. అత్యవసర వైద్యం కోసం 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చుకున్నారు. బయటి వ్యక్తులను అపార్ట్మెంట్ కింది వరకే అనుమతించారు. అసోసియేషన్ ప్రతినిధులు చొరవ తీసుకుని చిత్తశుద్దితో చేపట్టిన చర్యలతో మహమ్మారి త్వరగానే అదుపులోకి వచ్చింది. ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తులను స్వీయ నిర్బంధంలో ఉంచటం వల్ల వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకట్టపడింది. టౌన్షిప్ లో 5 కరోనా కేసులకే పరిమితమయ్యాయి. మరిన్ని నియంత్రణ చర్యలతో కేసులను సున్నా స్థాయికి తెచ్చి ఆదర్శవంతమైన టౌన్షిప్ గా నిలబెట్టాలని కృషి చేస్తున్నామని సంక్షేమ సంఘం తెలిపింది. వీళ్ళందరికీ కూడా మా రెసిడెంట్స్ సహకారంతో అందరికీ మేము ఫ్రీ వ్యాక్సినేషన్ చేయించేసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి వారి ఆ రెసిడెంట్స్ కోరుకున్న మీదట సబ్సిడీ ప్రైజెస్తో వాళ్ళందరికీ కావాల్సిన ఆహారం, ప్రోటీన్ ఫుడ్ మేమే అందించాము. ఎవరైనా పేషెంట్స్కి బెడ్స్ దొరక్క ఇంట్లోనే ఉండి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్ని వాళ్ళకి ఇక్కడే మేము ఆక్సిజన్ సిలిండర్స్ ఒక 5 పెట్టుకుని చాలామందికి మేము సహాయం చేశాము. ప్రత్యేకంగా కొంతమంది అంబులెన్స్ని రిక్రూట్ చేసుకుని ప్రతి గంటకి ప్రతి 2 గంటలకి మేము లిఫ్ట్స్ని కానీ కామన్ స్పేసెస్ని శానిటైజ్ చేసుకుంటున్న విషయంలో కానీ ఇటువంటి చర్యలు ఎన్నో తీసుకుని మేము ఈరోజు మా టౌన్షిప్లో కేవలం 3 అపార్ట్మెంట్లో 5 రెసిడెంట్స్కి మాత్రమే కరోనా ఉంది. ఇంకా కూడా అదే చర్యలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. మలేషియా టౌన్షిప్ అసోసియేషన్ అవలంబించిన విధానాలు మిగతా గేటెడ్ కమ్యూనిటీలకు ఆదర్శవంతం, ఆచరణీయం. కరోనా బాధితులకు వైద్యంతో పాటు సమతుల ఆహారం, మానసిక స్థైర్యంతో వైరస్ను జయించొచ్చని నిరూపించింది మలేషియా టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ అసోసియేషన్.